Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అమరావతి పాదయాత్రకు కౌంటర్ శ్రీశైలం టు అమరావతి చైతన్య యాత్ర. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం మరింత హీట్ ఎక్కుతోంది. ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలంటూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న పోరాటానికి వ్యతిరేకంగా రాయలసీమ మేధావుల ఫోరం ఆందోళనలకు శ్రీకారం చుట్టింది. ఒక రాజధాని వద్దు, మూడు రాజధానులు ముద్దు అనే నినాదంతో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. అధికార వికేంద్రీకరణకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టాలని నిర్ణయించింది. త్వరలోనే శ్రీశైలం టు అమరావతికి చైతన్య యాత్ర చేపట్టనున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే రాయలసీమతో పాటు ఉత్తరాంధ్రలోనూ రాజధానులు ఉండాలని రాయలసీమ హక్కుల వేదిక నేతలు స్పష్టం చేశారు. అమరావతి రైతులు నిర్వహించిన సభకు పోటీగా రాయలసీమ అభివృద్ధి సంఘాల సమన్వయ వేదిక తిరుపతిలో ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా ఇందిరా మైదానంలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభలో పాల్గొన్న రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ పురుషోత్తమ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితం కారాదన్నారు. వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. ఈ సభలో రాయలసీమ అధ్యయన సంస్థ అధ్యక్షుడు బోమన్ మాట్లాడుతూ ఏపీ రాజధాని అమరావతిలోనే ఉండాలన్న డిమాండ్ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. చంద్రబాబు, నారాయణ, రామకృష్ణ రాయలసీమ ద్రోహులని విమర్శించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిన సమగ్రాభివృద్ధి బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మూడు రాజధానులకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా రిలే దీక్షలు, ఆందోళనలు చేపట్టనున్నట్లు రాయలసీమ మేధావుల ఫోరం నేతలు తెలిపారు. ప్రతి విశ్వవిద్యాలయంలో అధికార వికేంద్రీకరణ కోసం సదస్సులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఒక రాజధాని వద్దు, మూడు రాజధానులు నినాదంతో శ్రీశైలం నుంచి అమరావతి వరకు మహాపాదయాత్రను జనవరిలో చేపట్టనున్నట్లు ప్రకటించారు. తమ పోరాటానికి మద్దతుగా ప్రతి ఒక్కరినీ కలుపుకుని పోతామని రాయలసీమ మేధావుల ఫోరం తెలిపింది.